ట్రీట్మెంట్ చేయండి. డాక్టర్, స్మైల్ డిజైనింగ్ కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? 100% ఉండదు. ఎవరైనా కూడా ఏ సమస్య అన్నా ఎప్పుడు ఏజ్ ఏ ఏజ్ లో అన్నా వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకునే హక్కు ఉంటుంది. చేసుకునే పద్ధతులు ఇప్పుడు పూర్తిగా అవైలబుల్గా ఉన్నాయి. కొంతమందికి మీరు ఏజింగ్ అనేది లేదండి, ప్రాక్టికల్లీ స్పీకింగ్. ఇప్పుడు 20 ఇయర్స్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, 30 ఇయర్స్ వాళ్ళు ఉంటున్నారు, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్, పెద్దగా ఏజ్ వేరియేషన్స్ ఏం కనిపించట్లేదు. ద పీపుల్ ఆర్ సో సివిలైజ్డ్, వాళ్ళు 60 ఇయర్స్లో కూడా 30s 40s లో ఉన్నట్టు కనపడుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, లేకపోతే కొన్ని రకాల హ్యాబిట్స్ ఉండడం వల్ల స్మైల్ అనేది ప్రాబ్లమెటిక్గా తయారవుతుంది. అలాంటప్పుడు కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకుండే చిన్న లోపం కరెక్ట్ అయిపోతుంది. రెండోది, స్మైల్ డిజైనింగ్ అనేది పలువరుసలో ఎటువంటి లోపాలన్నా కరెక్ట్ చేసి కాన్ఫిడెంట్గా స్మైల్ ఇవ్వడం స్మైల్ డిజైనింగ్ అనేది. సో దానికి ఏజ్తో కానీ, మీకుండే హెల్త్ కండిషన్స్తో కానీ, జెండర్తో కానీ, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అనే వేరియేషన్ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు, కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ పట్ల అపోహలు ఏంటంటే ఉన్న పళ్ళు తీసేసి కొత్త పళ్ళు పెడతారు. నో, ఉన్న పళ్ళని డిస్టర్బ్ చేయము. జస్ట్ సైజ్ని షేప్ని మార్చి మీకు కావాల్సిన కలర్లో, మీకు కావాల్సిన సైజ్ షేప్లో పెట్టి మిమ్మల్ని కాన్ఫిడెంట్గా పెట్టడమే స్మైల్ డిజైనింగ్ అనేది. రెండోది, స్మైల్ డిజైనింగ్ అంటే ఆర్టిఫిషియల్గా కనపడుతుంది, అందరూ గుర్తుపడతారు. పక్క మనుషులే కాదు, మీరు కూడా కొన్నాళ్ళకి అది డిజైన్ చేసుకునే టీత్ అని మర్చిపోయేంత న్యాచురల్గా పెట్టగలము. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్లో పళ్ళు ఊడిపోయినా విరిగిపోయినా వాళ్ళకు కూడా స్మైల్ డిజైనింగ్ చేయాల్సిన కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా భయపడతారు, నాకు మంచి పళ్ళు పోయినాయి, పుట్టుకతో అందంగా ఉండే పళ్ళు పోయినాయి, ఇవి మళ్ళీ అలా వస్తాయని. అంతకన్నా అందంగా పెట్టే అవకాశము, అంత చక్కటి స్మైల్ డిజైనింగ్ చేసే ప్రొసీజర్స్ ఉన్నాయి. సో పలువరుస బాగాలేదు, మంచి స్మైల్ లేదని బాధపడాల్సిన అవసరం 1% కూడా లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా మమ్మల్ని మాట్లాడి చూడండి, మేము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అనేది.